మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కానుక చెట్లు అందరికీ తెలుసు. ఈ చెట్లు తెలియని వారు ఉండరు. కానీ ఈ చెట్టులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఈ మొక్క నయం కాని అనేక రోగాలను నయం చేస్తుంది. ఈ మొక్కలోని ఔషధ గుణాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కానుక చెట్లను రోడ్లకు ఇరువైపులా నీడ కోసం పెంచుతారు. అదేవిధంగా పల్లెటూర్లలో ఇళ్ల మధ్యనే ఇంటి ముందు పెంచుకుంటారు. ఉదయం లేవగానే కానుక చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం జరుగుతుందని, ఆరోగ్యాన్ని పంచుతుందని మన పెద్దలు నమ్ముతారు. కానుక చెట్టు పుష్పించే మొక్కలలో ఫ్యాబేసీ కుటుంబానికి చెందినది. దీని వృక్షశాస్త్రీయ నామం మిల్లేటియా పిన్నాటా అంటారు. దీనిని ఇంగ్లీష్లో ఫోంగేమ్ ఆయిల్ ట్రీ అంటారు. కానుక కాయలు సీమబాదం వలె ఉంటాయి. కాయలపై తోలు ఉంటుంది. కాయలలోని గింజల నుండి కానుక నూనె తీస్తారు. కర్ణాటకలోని విద్యుత్ సౌకర్యం లేని అడవి ప్రాంతాల్లో ఉన్న కొన్ని గ్రామాలలో ఆయిల్ ఇంజన్లను కానుక గింజల నూనెను ఇంధనంగా ఉపయోగించి గ్రామాలకు విద్యుత్ సరఫరా చేస్తారు. అంతేకాదు 20% వరకు కానుక నూనెను డీజిల్తో కలిపి డీజిల్ ఇంజన్ను తిప్పవచ్చని ప్రయోగాత్మకంగా నడిపి చూపారు. పూర్వం మన పెద్దలు ఉదయం లేవగానే ఇంటి ముందు కానుక చెట్టును చూసి ఆ చెట్టు పుల్లతో దంతాలు తోమేవారు. ఇలా దంతాలు తోమితే నోటిలోపల సమస్త దంత సంబంధిత వ్యాధులు పోతాయి. నోటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. కానుక పుల్లతో దంతాలు తోమితే నాలుకపై ఉండే రుచిగ్రాహక గ్రంథులు ఉద్దీపన చెందుతాయి. దీంతో రుచి పెరుగుతుంది మరియు నోటి దుర్వాసన పోగొట్టి తాజాశ్వాస వచ్చేలా చేస్తుంది. మొలల సమస్యతో బాధపడేవారు కానుక చెట్టు ఆకులను నూరి ఆ పేస్ట్ను మొలలపై అప్లై చేస్తుంటే మొలల సమస్య పోతుంది. లేదా కానుక లేత చిగుళ్లు నూరి ముద్ద చేసి 3 గ్రాముల మోతాదుగా రోజుకు 3 సార్లు మజ్జిగతో కలిపి సేవిస్తే మొలలు తగ్గిపోతాయి. పూర్వం పిల్లలకు కంటి జబ్బులు ఉంటే కానుక కాయలను నల్లదారానికి గుచ్చి ఆ దండను పిల్లల మెడలో వేసేవారు. ఇలా చేయటం వల్ల కంటి జబ్బులతో పాటు అంటువ్యాధులు రాకుండా చేస్తుంది. సైనసైటిస్ బాగా ఇబ్బంది పెడుతుంటే కానుక చెట్టు యొక్క బెరడును సేకరించి దానిని నీటిలో వేసి కషాయంలా కాచాలి. చల్లారాక ఈ కషాయంతో ముక్కును మరియు ముక్కు లోపల శుభ్రం చేసుకుంటే చక్కని ఫలితం ఉంటుంది. మూత్రాశయంలో రాళ్ళు ఉంటే కానుక గింజల పప్పును ఆవు పాలతో నూరి సేవిస్తూ ఉంటే మూత్రాశయంలో రాళ్ళు కరిగిపోతాయి. కడుపులో పురుగులు చనిపోవటానికి దీని వేరు నుండి రసం తీసి 30 ml రసానికి కొంచెం తేనె కలిపి లోనికి తీసుకుంటే కడుపులోని పురుగులు చనిపోతాయి. కానుక గింజల నూనెను కీళ్లనొప్పులపై రాస్తుంటే కీళ్లనొప్పులు పోతాయి. అంతేకాదు కానుగ ఆకులను తీసుకొని దీనికి ఆవాలు కలిపి నూరి దీనికి కొద్దిగా సైంధవలవణం కలిపి మోకాళ్ల వాపుపై రాస్తుంటే తగ్గిపోతాయి. శరీరంలో అంతర్గత రక్తస్రావం అవుతుంటే కానుక గింజలను మెత్తగా నూరి తేనెతో తీసుకుంటుంటే రక్తస్రావం ఆగుతుంది. కానుక గింజల నుండి తీసిన నూనెను కొద్ది రోజులు దురదలు, గజ్జి, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులపై పైపోతగా పూస్తే తగ్గిపోతాయి. చర్మంపై వాపులు, నొప్పులు ఉంటే కానుక చెట్టు వేరు నుండి గంధం తీసి పైపోతగా పూస్తే వాపులు, నొప్పులు తగ్గుతాయి. చర్మంపై సెగగాడ్డలు ఇబ్బంది పెడుతుంటే కానుక చెట్టు వేరు నుండి గంధం తీసి పైపూతగా ఉపయోగిస్తే గడ్డలు పగిలి త్వరగా మానిపోతాయి. గాయాలు, పుండ్లపై కానుక వేరు యొక్క గంధంతో తరచూ శుభ్రం చేసుకుంటుంటే త్వరగా మానిపోతాయి. మానసిక సమస్యలు మరియు పిచ్చి వంటి వాటికి కానుక గింజలను నూరి పొడి చేసుకుని రోజు కొద్ది మొత్తంలో తేనెతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అతిమూత్ర వ్యాధికి కానుక పూలు ఎండాక పొడి చేసుకోవాలి. ఈ పొడిని 3 గ్రాములు గోరువెచ్చటి నీటిలో వేసి సేవించాలి. ఇలా చేయటం వల్ల అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. గొంతులో మంట అనిపిస్తే కానుక గింజల పొడిని 2 గ్రాములు తీసుకొని దీనికి స్పూన్ తేనె కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటే గొంతులో మంట పోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.